మనసు పడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఏం పడ్డాడు నాయన? మనం వెళ్ళగానే మనకు బోల్డ్ అని మనసులు పడుతుంటాం బయట లోకంలోకి వెళ్ళి. అవునా కాదా చెప్పండి, అమలక్కలో చెప్పండి. మనసు పడుతుంటాం లేదు ఏదోటండి, మా పెళ్ళిళ్ళు అయిపోయాడు, మేమేం మనసు పడ్డామండి. మా పెళ్ళిళ్ళు అయిపోయిన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడలేదమ్మా. మీరు మనసు పడేవి ఏంటి తెలుసా? సీరియల్లో ఉండే చీరలు, ఆ వెరైటీ జాకెట్లు, ఈ లోకంలో ఉండే అంత చందాలు, నగలు, ఇళ్ళ స్థలాలు, ఏమన్నా అవునా కదా? ఏమన్నా పిల్లలు తమ్ముళ్ళు అంతేనా? లోకంలో లేవా? మనసులు పడట్లేదా మీరు దేని మీదనా? మేముడు ఎవడైనా వచ్చి అలాగా మంచి సెల్ ఫోన్ పట్టుకుని అలా తిరుగుతున్నాడు, మనసు పడతావా లేదా? అలాంటి ఫోన్ ఒకటి కొనాలా? అలాంటి బైక్ ఒకటి కొనాలా? అలాంటి ఆటో తీసాడు, నేను ఆటో తీయాలి. అటు కారు కొన్నాడు, నేను కారు కొనాలి. పెద్దలు అయితే వాళ్ళు బిల్డింగ్ కొన్నాడు, నేను బిల్డింగ్ కట్టాలి. మనసు పడ్డామా లేదా? పడుతున్నామా లేదా? జాగ్రత్త, దేవుని సన్నిధికి దూరం అవుతావేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతావేమో. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ప్రసంగం రాశాను. ఆ ప్రసంగం పేరు ఎందరో పిచ్చోళ్ళు ఉన్న లోకం అని రాశాను. ఎందరో పిచ్చోళ్ళు ఉన్న లోకం ఇది. ఏం పిచ్చండి? చీరలు పిచ్చండి. ఏం పిచ్చండి? నగలు పిచ్చండి, సీరియల్లు పిచ్చండి, అమ్మాయిలు పిచ్చండి, అబ్బాయిలు పిచ్చండి, సెల్ పిచ్చి, డబ్బు పిచ్చి, నగలు పిచ్చి, అందం పిచ్చి, ఆస్తులు పిచ్చి, అనేక పిచ్చులు ఉన్నావా? పిచ్చోళ్ళం మనం. ఆ పిచ్చులన్నీ యేసు దగ్గర కుదిరిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు దగ్గర కుదిరిపోవాల్సిందే. దర్శనం పొందుకున్న నీవు, దేవుని సన్నిధి ప్రత్యక్షతలు పొందుకున్న నీవు, దేవుని ఆశీర్వాదం పొందుకున్న నీవు, మీ దర్శనాన్ని పాడు చేసుకుంటున్నారేమో, దర్శనాన్ని దిశ మారుస్తున్నారేమో, మీ కనుచూపు మారిపోతుందేమో, మీ యొక్క ఆశలు మారిపోతున్నాయేమో. ఆశలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోకం ఆశలు పెట్టే లోకం ఇది. ఈ లోకం ఆశలు పెట్టే లోకం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతిదీ పాతదైపోద్ది, రెండో రోజుకి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతుంది. ఈరోజు నువ్వు కొనుక్కుంటావు ఒక బట్ట, అది రేపటికి ఏమవుతుందండి? అవుట్ డేట్ అంటారు. ఏమంటారు దాన్ని? లేటెస్ట్ కావాలంటారు. ఎలాగని షాప్కి వెళ్ళగానే ఏమంటారు అక్క? లేటెస్ట్, లేటెస్ట్ మోడల్ చీర. సెల్ ఫోన్కి వెళ్ళగానే తమ్ముళ్ళు ఏమంటారు మీరు? లేటెస్ట్ మొబైల్. అంతేనా కాదా? ఏదైనా మనకి ఏం కావాలండి? లేటెస్ట్. ఎవడైనా పాత 20 సంవత్సరాల క్రితం పాత డాక్యుమెంట్ కావాలంటాడా? అండ కదా. లేటెస్ట్, జనాలందరూ లేటెస్ట్ కోసం చూస్తున్నారు. సో నీవు ఆశలలో పడిపోతే సంగమా, లోకంలో ఆశల్లో పడిపోతే సంగమా, నిన్ను అది ఎప్పుడు మోసం చేస్తుంది. ఆ పరుగు పందెంలో నువ్వు చేరలేక ఈరోజు కొంటావు, ఆశపడ్డావు, మరి కొంత ఆలోచించో, అప్పు చేసి ఏం చేసావండి? ఏదో కొన్నావు, అది రేపటికి ఏమైపోయింది? అవుట్డేట్ అయిపోయింది. అరే ఇదేంటి, పాత పడిపోయింది అని మళ్ళీ కొత్త మోడల్ వస్తుంది, దానికోసం ఏదో అప్పు చేస్తావు, కొంటావు, మళ్ళీ అదేమైపోయింది? ఎల్లుడికి పాత పడిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో, ఈ ప్రయాణంలో పరిగెడుతూ 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 లోకం చూపించే ఆశలకి, లోకం చూపించే ఆ యొక్క కోరికలకు కనివి తీరక తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. చెప్పండి, మనుషులకు ఎందుకు తృప్తి లేదు? బికాస్ వీ కాంట్ కంపీట్ ద వరల్డ్. ప్రపంచాన్ని మనము జయించలేకపోతున్నాం. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క ఆశలన్నీ తీర్చుకోలేకపోతున్నాం. మన సంతృప్తి జరగటం లేదు. కానీ దేవుడు అన్నాడు, లోకాన్ని జయించాను నేను అన్నాడు. నా యేసయ్య అన్న పలికిన మాట ఏంటి? ఈ లోకాన్ని జయించాను. మరి ఆయన వారసులుగా, ఆయన సహోదరులుగా, ఆయన బిడ్డలుగా మనము కూడా లోకాన్ని జయించాలి.